నాలుగో అధ్యాయము ఏడవ వచనాన్ని చూసినప్పుడు ప్రభు ఏమంటున్నాడు చెప్పండి, అన్నిటి అంతము సమీపించి ఉన్నది కనుక మీరు స్వస్థత బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ప్రేమ అనేకమైన పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగిన వారై ఉండండి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు మీరు ఆతిథ్యము చేయండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ లోకంలో మనకి ఇంకా కాలం చాలా ఉందనుకుంటున్నాం, భవనాలు కడతానికి కానీ ఇంకా చాలా అనుభవించాలి అని ఒక ఆశ ఉంది మనకి. దేవుడు అంటున్నాడు అన్నిటి అంతము సమీపించి ఉన్నది కనుక మీరు ఎలా ఉండాలి చెప్పండి, కనుక మీరు ప్రార్థనలు చేయుటకు మెలకువ కలిగి ఉండండి, కాగా మీరు స్వస్థత బుద్ధి కలవారై మంచి ప్రవర్తన ప్రతి వారిని స్వస్థపరిచే మనసు దేవుడికి ఎలా ఉందో అలాంటి మంచి మనసు కలిగి ఉండండి అంటున్నాడు. కనుక దేవుడు ఈ సూచనలన్నీ కూడా ఇప్పుడు జరిగేవన్నీ కూడా దేవుడు తెలియపరుస్తున్న విషయాలు. స్పష్టంగా కాలాన్ని చూడండి, ప్రకృతిని చూడండి. దేవుడు మీకు ఇచ్చిన కాలము ఇదివరకు వెళ్ళి మనం అందరము శ్రేష్టగా తిరగగలిగే కాలం ఉందా చెప్పండి, లేదు. అందరూ భయముతో తిరుగుతున్నాం కనుక. ఎందుకంటే ఏ క్షణము ఏమిటో ఆ కరోనా వ్యాధి వచ్చిందంటే మనం ఏమవుతామో తెలియదు కనుక. అలాంటి భయంకరమైన వ్యాధులు ఈ భూమి మీద తెగులు అంబట తెగులు రానై ఉన్నాయి కనుక అన్నిటినీ జయించడానికి మనం ఎలా ఉండాలి చెప్పండి, మంచి స్వస్థత బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుసు మీరు మెలకువగా ఉండండి. ప్రార్థన లేనివారు ఎందుకు పనికిరారు? వారానికి ఒక్కసారి వస్తాం కదా, మీ కొరకు 21 రోజు ప్రార్థన. కనుక మేము శాయశక్తుల ఉపవాసముతో ఎలా బోధించాలి దేవుని వాక్యాన్ని అని చెప్పి ప్రతి వారికి కూడా శాయశక్తుల దేవుని శక్తిని మేము తెలియపరుస్తున్నాం కనుక. వారానికి మీరు ఒక్కరోజు వింటున్నారు, వారం అంతటిలో గంట సేపు మంచి దేవుని యొక్క ఆత్మ కార్యాలను చూస్తూ దేవుని వాక్యములు ఆనందపడుతూ సంతోషంగా గడుపుతూ వెళుతున్నారు కనుక ఆనందం మీకు అవసరం లేదా? ఆ ఉపవాసాలు మీకు అవసరం లేదా? జరగబోయే ప్రతి కీడుని తప్పించుకోవటానికి మనము డబ్బు సరిపోతుందా, ఆస్తి సరిపోతుందని నమ్ముతున్నారా? కనుక అవి ఏవి మిమ్మలను కాపాడలేవు కనుక మీరేం చేయాలి చెప్పండి. మీ ప్రేమ ఎలా ఉండాలి చెప్పండి, నిష్కపటమైనదయ్యి ఉండాలి. మీ ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయ్యి ఉండండి. సనగకండి ఒకని, ఏమన్నారు చెప్పండి, ఒకనిని ఒకడు ఆతిథ్యము ఇవ్వండి కనుక. తెలియకయే దేవుడు ఏం చేశారు చెప్పండి, అక్కడ అబ్రహాము శారా తెలియకయే వారు దేవదూతలకు వారు ఆతిథ్యం ఇచ్చారండి. వారు మనుషులు లాగానే వచ్చారు శారమ్మ గారి దగ్గరకు. అబ్రహాం గారు ఎడారిలో సింధూర వృక్షము కింద ఉన్నప్పుడు ఆ వృక్షాన్ని కూడా నేను వెళ్ళి అక్కడ చూచా, ఎండిపోయి ఉంటుంది. ఈ రోజుకి కూడా జ్ఞాపకార్థంగా ఎన్ని తుఫానులు వచ్చినా సరే ఆ చెట్టు ఎరగకుండా అది భద్రంగా కాపాడాడంటే దేవుడు మనకు చూపించటానికి. అది మీరు నమ్మాలి కనుక. దేవుడు అన్ని వేల సంవత్సరాల నుంచి ఆ చెట్టు పడిపోకుండా ఇన్ని తుఫానులు వచ్చినా ఎంత భయంకరమైన మరి తెగుళ్ళు వచ్చినా సరే అనేక చెట్లు తినేస్తున్నా సరే ఆ చెట్టు ఇంకా సజీవంగానే ఉంది ఏంటి మనకి బుద్ధి కలగటాన్ని. కనుక నా కష్టం నా జ్ఞానం నా బలం ఇంకా సంపాదిస్తా ఇంకా సంపాదిస్తా, నిన్ను నువ్వు కాపాడుకోవటానికి నీ సంపాదన ఆ తెగుళ్ళు ముందు ఆ వ్యాధి ముందు ఏది కూడా నిన్ను ఆపనే ఆపలేవు కనుక ఈ సత్యాన్ని నీవు గ్రహించి కనుక దేవుడు అంటున్నాడు కనుక మిక్కటమైన ప్రేమ గలవారై ఒకడికొకడు ఆతిథ్యం ఇచ్చుచు
తెలియకయే అనేకులు దేవుడే ఒకవేళ నీ యొద్దకు వస్తున్నాడేమో నా కుమారుడా నాకు సహాయము చేయువాని. ఒకవేళ యేసు ప్రభువారే వచ్చి ఇక్కడ కూర్చున్నారేమో, దూతలు వచ్చినాయో మాకు తెలియదు, కానీ ఆయన ఎలా వస్తాడో తెలియదు. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? అన్నిటినీ గ్రహింపు కలిగిన వారిగా ఉండాలి. కనుక దేవుడు అన్ని విషయాలలో మనలను ఎలా పరిశీలన చేస్తున్నాడో, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీవు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు. కనుక ఎఫెసుడని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట మీరు ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని కాలమందు భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించుకునండి. ఏవి మేలుకరమైనవో కీడైనవి ఏవో మనం ఎలా నడవాలో. కనుక నా ఎదుట ఉన్నప్పుడు బుద్ధిమంతులుగా కూర్చున్నారు, చాలా బుద్ధిమంతులుగా కూర్చున్నారు. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను లేని కాలమందు మీ సొంత రక్షణ, దేవుడు మీకు అప్పగించిన రక్షణ భయముతో వణుకుతో కొనసాగించండి. మేలైన వాటిని చేయిస్తు ఆతిథ్యము ఇస్తూ సనగకుండా అన్ని విషయాలలో మీరు దేవుని బిడ్డలుగా. నా కుమార్తె పర్వాలేదు, గాయా గురించి మాట్లాడుతున్నాడు 3వ యోహానులో. గాయా గురించి ఏమంటున్నాడు చెప్పండి? 3వ యోహాను 1:2 చూసినప్పుడు చూడండి అక్కడ, ప్రియులారా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా నీవు ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. కనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని నేను బహుగా సంతోషించుచున్నాను. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఎక్కువ సంతోషము నాకు లేదు. కనుక అక్కడ ఏమన్నారు చెప్పండి? అక్కడ మొదటి వచనంలో మనం చదివినప్పుడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవలనని నేను కోరుచున్నాను. నీ గురించి సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తన గురించి చెప్పగా విని నేను బహుగా సంతోషిస్తున్నాను అంటున్నాడు. నీ ప్రవర్తన గురించి నాతో చెప్తున్నారు. మనం చేసేది ఎవరికీ తెలియదు అనుకుంటాం, మాట్లాడేది కూడా తెలియదు అనుకుంటాం, నేను కూడా అలాగనుకుంటా. కానీ దేవుడు అంటున్నాడు, రెక్కలగలిగిన పక్షులు దేవుని యొద్దకు తీసుకువెళతాయి. దేవుని ఆత్మ కలిగిన దైవజనులు ఏం చేస్తారు చెప్పండి? ఆత్మతో మిమ్మల్ని పరిశీలన చేసినప్పుడు మందిరానికి ఎలా వస్తున్నారు, ఎలా వెళుతున్నారు, ఎందుకు దిగులుగా ఉంటున్నారు, ఈ బాధ కారణం ఏమిటి అనే విచారాన్ని గురించి బోధిస్తున్నప్పుడు, వాటిని విడిచిపెట్టకుండా పట్టుకుని వాటితో మనం నడిచినప్పుడు అజ్ఞానులుగానే ఉంటాం. కనుక దేవుడు అన్ని విషయాలలో నీ సత్ప్రవర్తనను గురించి సహోదరులు చెప్పగా విని నేను బహుగా సంతోషిస్తున్నాను. నీవు ఇంకా బహుగా ఫలించాలని నేను కోరుకుంటున్నాను. కనుక నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నచున్నావు కనుక నేను బహుగా సంతోషిస్తున్నాను అంటున్నాడు. అందుకే మీకా గ్రంథాన్ని చూడండి, 6:6 చదవండి. మీకా గ్రంథము, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించదను, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుణ్ణి సన్నిధిని నమస్కారము చేసేదను, దహన బలులన ఏడాది దూడలన దర్శించదనా,
పుట్టేళ్ళ ఏళ్ళ కొలది పుట్టేళ్ళన అది నదులంత విస్తారమైన ఏలాది నదులంత విస్తారమైన తైలమున ఆయనకు సంతోషము కలగజేయు ఆయనకు సంతోషము కలుగున నా అతిక్రమమున నా అతిక్రమములకై జ్యేష్ఠ పుత్రుని నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తున నేనిత్తున పాప పరిహారమున నా పాప పరిహారమునకై గర్భఫలమును నా గర్భఫలమును నేనిత్తున నేనిత్తున మనుషుడా మనుషుడా ఏది ఉత్తమము ఏది ఉత్తమము అది నీకు తెలియచేయుచున్నది న్యాయముగా నడుచుకొనుటయు న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు దేవుడు నిన్ను అడుగుస్తున్నాడు ఓ మనుషుడా ఏది ఉత్తమం ఏది ఉత్తమం ఒక భక్తుడు అంటున్నాడు దేవా నేను ఏమిస్తే నీవు నన్ను ఎంత హెచ్చులో పెట్టావు నేను ఏమిచ్చి నిన్ను సంతోషపరచాలి ఎందుకంటే ఏదైనా చేయటానికి నా దగ్గర అంత డబ్బు ఉంది అంత బలగం ఉంది విస్తారమైన నదులంతా తైలాన్ని తీసుకురమ్మంటారా మీ దగ్గరకు వేల కొలది పొట్టేళ్ళు ఎందుకంటే నేను ఆజ్ఞ ఇచ్చాను అంటే రాజును కనుక అనేక మంది పొట్టేళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్ని తీసుకుని వస్తారు వాటి రక్తాన్ని చిందిస్తాను సంతోషం కలుగుతుందా అని అడిగినప్పుడు దేవుడు ఏమీ మాట్లాడతలా కొని పూలు పట్టుకురమ్మంటారా కొబ్బరికాయలు పట్టుకురమ్మంటారా మరి ఏమి తీసుకొచ్చి నీకు నేను సంతోషాన్ని కలగచేయాలి లేక నా గర్భఫలము నా కుమారుడు అతన్ని తీసుకొచ్చి మీకు దర్శించనా మీకు సంతోషం కలుగుద్దా నా గర్భఫలాన్ని నా బిడ్డను తీసుకొచ్చి అతన్ని నీకు బలిగా ఇవ్వనా మీకు సంతోషం కలుగుద్దా అని అడిగితే దేవుడు ఏమీ చెప్పలేదు ఎందుకంటే ఇవన్నీ ఆశీర్వదించి నువ్వు అనుభవించాలి జ్ఞానం కలిగి నడుచుకోవాలి కనుక న్యాయముగా నీవు నడుచుకోవాలి అందుకే కనికరము కలిగి నడుచుకోవాలి దీన మనస్సు కలిగి నడుచుకోవాలి ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు దీనత్వం ఉందా న్యాయం ఉందా నీ నడకల్లో నీ ప్రవర్తనలో దీనత్వం ఉందా సత్యముందా యథార్థమైన ప్రవర్తన ఉందా డబ్బుంది బంగారం ఉంది అలాగే కోట్ల కొలది కలిగిన ఐశ్వర్యమున్న బలవంతులైన మనుషులు నీకు సహాయమున్న రాజకీయ పలుకుబడి ఉన్నా నీలో దీనత్వము యథార్థత లేకపోతే దేవుడు నిన్ను అంగీకరించనే అంగీకరించాడు దేవునికి స్తోత్రము అలా కనుక ఏమి తీసుకుని వచ్చి చేయను ప్రభువా నన్ను ఎంత హోదాలో పెట్టావు అని ఒక రాజు అడుగుతుంటే దేవుడు ఓరి ఎర్రివాడ ఈ అన్ని నా నోటి వల్ల మాట వలన కాదా నేను నీకు ఇచ్చింది వాటి వలన నాకు సంతోషమా నీ హృదయాన్ని నాకి యథార్థతగా నడుచుకో యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తే నాకు ఇంతకంటే ఇంకా నీవు ఇవ్వవలసింది ఏది లేదు దేవునికి స్తోత్రము అలా కనుక ఎంతకన్నా నీవు నాకు ఇవ్వవలసింది ఇంకా ఏమీ లేనే లేదు లోకాసువార్తలో 10వ అధ్యాయములో ఆమె ఉత్తమమైన దానిని ఏం చేస్తుంది చెప్పండి చూడండి 41వ వచనం లోకాసువార్త 10వ అధ్యాయము 41వ వచనములో మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావే కానీ అవసరమైనది ఒక్కటి మరియా ఉత్తమమైన దాన్ని ఏం చేస్తుంది చెప్పండి ఏర్పరుచుకున్నది కనుక ఆమె యొద్ద నుండి అది తొలగిపోనే పోదు ఆమె యొద్ద నుండి ఉత్తమమైనది ఉత్తమమైన విశ్వాసం నీలో ఉంటే దైవజనుల మీద నింద మోపుతావు నువ్వు ఉత్తమమైన విశ్వాసం ఉంటే దేవుడి మీద నీవు కోపపడతావా అంటున్నా దేవుడు ఈరోజు ఈ స్థితిలో నిన్ను ఉంచాడని కృతజ్ఞత కలిగి ఉంటావు దైవజనులు అట్టన్నారు ఇట్టన్నారు అలాగే దేవుడు నా ప్రార్థన లేదని నీవు ఎన్నడూ కూడా నోరిప్పి మాట్లాడవు ఈరోజు నీవు ఆయుష్ కలిగి ఉన్నావు అంటే ఆయన ప్రేమ
ఆయన దయ నీకు ఇచ్చిన అధికారం, నీకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోక పోగా దేవుడి మీద నేను ఇవేం చేస్తున్నా చెప్పండి. ఆయన నాకు ద్రోహం చేశాడు అంటున్నావు. నీకు జన్మనిచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు, చక్కని సూపు, చక్కని నడక, ఏ పని చేయాలన్నా, ఏ నడక ఎక్కడికి వెళ్ళాలన్నా నీకు అన్ని అవకాశాలు ఇస్తే మేలైనది కోరుకోకుండా కీడైనది చేస్తూ మళ్ళా కీడొచ్చినాక దేవుడు నన్ను చూడలేదు అంటాం, అది న్యాయమా? ఇది న్యాయమా అంటున్నాడు. మేలైనది చేయవలసిన నీవు కీడు పనులు చేస్తూ మళ్ళా దేవుణ్ణి దూషిస్తున్నావంటే ఇది నీకు న్యాయమా? ఓ మనుషుడా, ఏది నిన్ను కోరుతున్నా? ఇష్టానుసారంగా బ్రతకమనా? నీ తోటి సహోదరులకు అన్యాయం చేసి వారిని మోసగించమనా? దేవుడు నిన్ను కోరేది దేన్ని ఏం చేయమంటున్నాడు చెప్పండి? సత్యముగా యథార్థతగా నీవు బ్రతకాలి. నీకు ఇంకా ఇస్తా, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా, నీ బిడ్డలను ఆశీర్వదిస్తా, నీవు చేసే ప్రతి పనిలో నేను నీకు తోడయ్యి ఉంటా. కనుక నీవు ఎప్పుడైతే అన్యాయం చేస్తున్నావో, నీవెప్పుడైతే దేవుని మార్గాలు తొలిగావో, నేను పక్కకు తొలుగుతున్న శ్రమలన్నీ నీ మార్గంలో నీవే సమకూర్చుకుంటున్నావు. దేవునికి వందనాలు. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరినీ నా వందాలండి. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. నేను హిందూ కుటుంబంలో పుట్టాను కదండి, చిన్నతనం నుంచి కూడా ఏదే ఉండమే ఉండి కాదు, నాస్తిక భావజాలంతోనే పెరిగాను నేను. అలాంటి నా జీవితంలో దేవుని నమ్ముకుని మన మందిరంలో గరిగిపెట్టిన తర్వాత చాలా గొప్ప ఆశ్చర్యకాలు చేశారు నేను దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల కానీ. అవి ఎలాంటి ఆశ్చర్యకాలు అంటే డాక్టర్లు తగ్గే అవకాశమే లేదని చెప్పేశారండి. అలాంటి వ్యాధుల్ని అదే డాక్టర్ల చేత పూర్తిగా తగ్గిపోయింది, మీరు హాస్పిటల్కి కూడా వచ్చే అవకాశం అవసరమే లేదని చెప్పేంత గొప్పగా దేవుడు నన్ను నా కుటుంబాన్ని దీవించి స్వస్థపరిచారండి. మా బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ అండి, అది కూడా బై బర్తే ఉంది, పుట్టుకతోనే ఉందన్నమాట. మాకు తెలియకుండానే పెరిగిపోయింది, బాగా అడ్వాన్స్ అయిపోయింది అనమాట. తగ్గడానికి కూడా వీళ్ళని అంత పెద్దదిగా మారిపోయింది, వ్యాధి తీవ్రత అంత ఎక్కువగా ఉంది. డాక్టర్లు అన్ని టెస్ట్లు అన్ని చేసి ఎవరికి ముందు మనం చెప్పింది ఏంటంటే తగ్గదండి ఇది, మీ ప్రయత్నం మన ప్రయత్నం మనం చేద్దాము, ఒక 1-2 ఇయర్స్ మించి బతకడని చెప్పారు. అంత తీవ్రమైన వ్యాధిని మందిరం గురించి తెలిసిన తర్వాత మందిరం కొంచెం అమ్మగారి గారు చెప్తే, అమ్మగారి గారు అయితే దేవుడికి అసాధ్యమైంది ఏది లేదయ్యా, గ్యారంటీగా తగ్గిపోద్ది, మీరు విశ్వాసంతో నడవండి చాలు, దేవుడే చేస్తాడు, ఇలా ఎన్నో జబ్బులు తగ్గిన మన మందిరంలో, మీరు కూడా విశ్వాసంతో నడవండి చాలు, అంతా ఆయన ప్రకారం గ్యారంటీ చేస్తాడు, మేము నమ్మకంగా చెప్పారండి. చాలా విశ్వాసంతో, చాలా వా అమ్మగారి గారు చెప్పిన విధానం నాకు బాగా నమ్మకం కలిగింది. వాళ్ళ మాటలను బట్టి నేను మందిరంలో అడుగుపెట్టాను, నడుచుకోవడం మొదలుపెట్టానండి. ఇష్టగా 6 నెలలు అనమాట, మా మందిరంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రతి నెల టెస్టులు చేసేవాళ్ళు, ప్రతి నెల టెస్ట్ కూడా రిపోర్ట్ చాలా బాగుండేది. డాక్టర్లు ఆశ్చర్యపోతుండేవాళ్ళు, ఏంటి అంత దారుణంగా ఉంది, ఫస్ట్ రిపోర్టు, బయాప్సీ రిపోర్టు, ఈ వస్తున్న ఫర్దర్ రిపోర్ట్స్, స్కాన్ రిపోర్ట్లు కానీ ఏమి, అసలు ఏమి వ్యాధి, అసలు లక్షణాలు కనిపించట్లేదు, ఏం ఇలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు పెద్ద మీటింగ్ మొత్తం డాక్టర్లందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని చెప్పేవాళ్ళు, మాతో మాట్లాడేవాళ్ళు. చివరికి 6 మంత్స్ తర్వాత ఒక టెస్ట్ చేసి చూశారండి, స్కాన్, బ్లడ్ టెస్ట్లు అన్ని చేసి చూసి అసలు ఇక అవకాశం వచ్చే ఛాన్సే లేదు, ఇంకా ట్రీట్మెంట్ అంతా ఆపేసేయండి, ఇంకా ముందు మందులు వేయొద్దు, ఏమేయద్దు, సంవత్సరానికి వచ్చి సంవత్సరం వచ్చి కనిపెట్టాలని చెప్పారండి. అలాగే మేము సంవత్సరం ఒకసారి వెళ్ళేవాళ్ళం. అలా 2013లో వచ్చిందండి ఇది, మనకు ఫస్ట్ చెప్పింది ఏంటంటే 2-3 ఇయర్స్ అని చెప్పారండి, బాబు బతికేది అంతకుమించి బతకడని చెప్పారు. ఇప్పుడు 7 ఇయర్స్ కంప్లీట్, 8th ఇయర్ అన్నమాట ఇది. ఇంతవరకు కూడా చిన్న బాబు చిన్న ఇబ్బంది కూడా లేకుండా దేవుడు కాపాడుతుందండి. మీరు నమ్మగారులో ఏదో కానీ జ్వరం కూడా రాలేదండి బాబుకి, దేవుని కాపుదలు అందకచ్చు అంత గొప్పగా. మన మందిరం అమ్మగారి గారి ప్రార్థన శక్తి కానీ, దేవుని కాపుదలు కానీ నా కుటుంబం మీద, నా బిడ్డ మీద అంత గొప్పగా ఉంది. చిన్న జ్వరం కూడా రాకుండా దేవుడు నా బిడ్డని కాపాడే ఇప్పటి వరకు కూడా. అలాగే నాకు భయంకర నడుము నొప్పి ఉండేదండి, ఆ నడుము నొప్పికి నేను ఇండియాలో ఎన్ని వైద్యాలు చేంజ్ చేశానండి. అవి అసలు అన్ని వైద్యాలు ఉంటాయని కూడా నాకు తెలియదు, నాకు ఆ వ్యాధి వచ్చినప్పుడు ఆ చేయించిన కాసేపు 1-2 నెలలు ఆ రిలీఫ్ వచ్చే తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయే పరిస్థితి. చివరికి ఆపరేషన్ చేసి తగ్గిపోద్ది, గ్యారంటీ తగ్గిపోద్ది అని డాక్టర్లు చెప్పడంతో నేను ఆపరేషన్ కూడా చేయించానండి. ఆపరేషన్ చేయించక తగ్గకపోగా నా పరిస్థితి దారుణంగా తయారైపోయి నడవలేని పరిస్థితి, కనీసం 5 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితికి వచ్చాను. అలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ అయితే బాబుకే నాకే వచ్చిందండి వ్యాధి, నాకే ప్రాబ్లం అయింది, నేనే ఆపరేషన్ చేయించాను ఫస్ట్. నేను బాబు తగ్గకూడదు దేవుడిని నమ్మలేదండి, ఎందుకంటే బాబు తగ్గించిన దేవుడు అయితే నాకు కూడా తగ్గాలి కదా, నాకు నాకు తగ్గట్లేదండి, కాబట్టి బాబు తగ్గిన దేవుడు కదేమో, మా డాక్టర్లు రిపోర్ట్ తప్పు అంటున్నారు కదా, ఒక రిపోర్ట్ తప్పేయడం వల్ల ఇలా జరుగుంటుందని నేను ఒక అవిశ్వాసంతో నడిచానండి. మరి 2వసారి ఆపరేషన్ చేసుకుందా కూడా సిద్ధపడి వెళ్ళాను. అదే టైంలో అమ్మగారి గారితో మరి అయ్యగారు ఇలా ఆపరేషన్కి వెళ్తున్నాను, ఇక 2వసారి ఆపరేషన్కి వెళ్తున్నాను,
అని చెప్తే అయ్యగారు అన్నారన్నమాట, అయ్యా నువ్వు మీ బాబుకు తగ్గకుండా ఉందా నా నమ్మలేకపోతున్నావు దేవుడిని, ఒక్క నెల రోజులు ఆపరేషన్ వాయిదా వేసుకో, నేను చెప్పినట్టు ఒక నెల ఒక్క వన నెల రోజులు ప్రయత్నం నేను చెప్పినట్టు ప్రయత్నం చెయ్యి, ఎందుకు తగ్గదో చూద్దాము, తగ్గపోతే నీ ఇష్టం, నువ్వు మందిరానికి కూడా రాపోయి నాకు ఇబ్బంది లేదు, కానీ ఒక వారం నెల రోజులు నేను చెప్పిన చేసి ఆపరేషన్ వాయిదా వేసుకొని చెప్పారండి. అలాగే నేను ఆపరేషన్ చేయించుకోకుండా అమ్మగారి గారు చెప్పినట్టు ప్రార్థించడం మొదలుపెట్టానండి. నాతో చాలా బలమైన ప్రార్థన చేయించేవాళ్ళు. ఆ ప్రార్థన పూర్వంగా నాలో ఒక మార్పు స్టార్ట్ అయిందండి. తగ్గినా తగ్గిపోయినా నేను దేవుని దగ్గర ఉండాలి, దేవుని కోసం నా బిడ్డ తగ్గింది కదా నాకు తగ్గిపోయినా పర్లేదని ఒక నేను ఒక చిత్తం నాలో కలిగిందండి. కలిగి నేను ప్రతి అనుది ప్రతి సండే రోజున నేను చర్చిలో ఉండాలి. అప్పుడు నాకు నా ఉద్యోగరీత్యా నాకు ఆదివారం సెలవు ఉండేది కాదండి. నేను ఆదివారం సెలవుకు మార్చుకుని నేను దేవుళ్ళు స్థిరపడాలని తీర్మానించుకుని ఫస్ట్ సండే మందిరంలో అడుగుపెట్టానండి. ఒక 2014లో జరిగింది ఇది. ఆ సండే రోజునే అంత భయంకరం నొప్పి కుంటుంది, బాగా కుంటే ఉండండి, కుంటే ఒడగండి దారుణం కుంటే ఉండండి, అది కూడా 5 నిమిషాలు నడవకుండా మాత్రం నడవగలిగేవాడిని. అంత దారుణమైన నడుము నొప్పి ఎలా తగ్గిపోయిందో ఏందో ఎప్పుడు కూడా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. నాకు కూడా తెలియకుండా దేవుడు తీస్తాడండి ఆ ఒక్క సండే రోజునే. అంత గొప్ప కథగా నా మందిరంలో నా కుటుంబం పట్ల దేవుడికి ఆశ్చర్యాలు చేస్తున్నారండి. అలాగే ఈ లాక్డౌన్ మొత్తంలో కూడా నేను డ్యూటీలు చేస్తూనే ఉన్నానండి. కరోనాకు చాలా దగ్గరలో వెళ్ళాను, చాలా దగ్గరగా ఉన్నానమాట. కరోనా కంటోన్మెంట్ జోన్లో కూడా డ్యూటీలు చేశాను నేను. ఇంత తీవ్రతలో కూడా నేను దేవుడు నన్ను కాపాడండి. జూలైలో నాకు భయంకరమైన జ్వరం వచ్చిందండి. అలాగే కోవిడ్ లక్షణాలన్నీ వచ్చినాయి. కరోనా లక్షణాలన్నీ జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస రాబోయే టేస్ట్ పోవడం, వాసన తెలియపోవడం అన్నీ వచ్చేసినాయి. నేను భయం వేసింది. నాకు ఒకటే ప్రార్థన చేసుకున్నాను టెస్ట్కి వెళ్ళే ముందు, ప్రభువా ఈ కరోనా టెస్ట్ నెగిటివ్ వస్తే నీ మధ్యలో సాక్షి చెప్పుకుంటాను, అయ్యా వీరే నన్ను కాపాడాలి, ఇప్పటివరకు మీరే కాపాడారు నాకు నన్ను నా కుటుంబాన్ని, మీరు కూడా ఈ విషయంలో కూడా మీరే కాపాడాలని గొప్పగా ప్రార్థన, గట్టిగా ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. అది నెగిటివ్ వచ్చినంత ఎవరికి అది టైఫాయిడ్ అనమాట. ఇలా ప్రతి అనునిత్యం కూడా నన్ను దేవుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడుతుందండి. ఆర్థికంగా కూడా నేను చాలా బలపడ్డాను మందిరంకి వచ్చిన తర్వాత. ఎలాంటి సమస్యలు లేవండి. నేను దేవుడిని నమ్ముకున్న విశ్వాసంతో నడవండి. ఎవరైనా సరే అలాంటి బాధలు ఉన్నా సరే నేను విశ్వాసం లేనంతకాలం నాకు సంవత్సరం పాటు నేను ఈ మందిరంలో వచ్చి కూడా కుంటుకుంటూ తిరిగానండి. విశ్వాసం లేకపోవడం వల్ల అయ్యగారు అమ్మగారు నాలో ఆ విశ్వాసాన్ని గమనించి నన్ను హెచ్చరించడంతో నేను నాలో కొత్త విశ్వాసం పెరిగి విశ్వాసం వచ్చిన తర్వాత మాత్రమే నేను స్వస్థపరచబడ్డానండి. మీరు కూడా ఎవరైనా సరే విశ్వాసం నడవద్దండి, విశ్వాసం నడవండి. గ్యారంటీగా నేను స్వస్థ పొందండి. మీరు కూడా ఎవరైనా సరే ఎలాంటి వ్యాధి అని స్వస్థపడతారండి. అందుకు నేను నా కుటుంబమే సాక్ష్యం, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గారు. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్. మా ఇల్లు సత్యనన్నపురం. నాకు మానసిక జబ్బు 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను. ఉద్యోగులు ఎక్కడ చేయలేకపోయాను. ఆ జబ్బు కోసం నేను ఎన్నో చోట్ల మా విగ్రహం తీసినాక నాకు జబ్బు తగ్గలేదు. కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ నమ్మమని చెప్పి తీసుకొచ్చాను. ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ నేను 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రామని తగ్గదామనుకుని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది. అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, ఇదో గుడికి వస్తానని చెప్పి తనని పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్యా, నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల, మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది, ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ఈ యొక్క మందిరం యొక్క కృప. ఇప్పుడు ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను. దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ 28th. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను. అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్దీ బిడ్డ అవసరం లేదు నాకు. ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని. నాకు గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను, ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోధించాను ఆయనను. రోధించిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేరే పిల్ల ఆపరేషన్ చేయించేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడు ఇచ్చిన గర్భఫలము వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువరిచారని నేను ఆశించానండి. అయితే ఈ యొక్క దేవుని మాట
అయ్యగారు ఒక మాట చెప్తే నేను ఇంకప్పుడు గర్భంలో నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పరిచర్యలో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నాను. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువుల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చవి ప్రభువుల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువుల తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాతో నొప్పులు అన్నారు. కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30కి ఇచ్చారు. దాంతో నేను చాలా ఆశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారం లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నా నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు. 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువుని పుట్టాడు చూసుకోమని చూపించారండి. చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపలకు బ్లడర్ ఒకటి ఇంజూర్ అయిపోయింది, ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, నీ వల్ల మేమేం చేయలేకపోతున్నాము, ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కంచే చెప్పేశారండి. నేనైతే ఎంతో బాధపడుతున్నాను, ప్రభు నాకు 2 బిడ్డలు ఇచ్చావు, నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఉండలేకపోయిన నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను. అయితే అక్కడ మాకు సిజరేం చేయడానికి డాక్టర్స్ 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు, వేరే 2 చేస్తే వాళ్ళు రామవరపా నుంచి రావాలి, వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నాడే అరగంట పట్టిద్దమ్మ, ఈ లోపల ఓర్పుగా ఉండు, టెన్షన్ పడుతున్నావు, కోమాలకు వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి అని ధైర్యం చెప్తుంది నాకు. అయితే వాళ్ళు వచ్చేటికి 3:20 అయిందండి. ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి ఉదయం 7 గంటలు అయిందండి. 8 గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపేనండి, నా భర్త చేస్తున్న ఇక్కడ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థనా బలం బట్టి దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, నాకు ఇచ్చిన ఈ బిడ్డ నాకున్న పెద్ద కుమారుడు కొడి సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక.